ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్యము యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? దేవుడి వాక్యాన్ని దీవించినాక మనం గమనించామంటే యోబు సెలవిచ్చే మాట, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. కాబట్టి మనము భూమి మీద ఒక యుద్ధ కాలంలో ఉన్నాం. కనుక కుటుంబంలో యుద్ధాలు, తర్వాత సంఘాల యుద్ధాలు, దేశంలో యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితంలో కూడా ఎదిగిన 10 మంది పిల్లలు చనిపోయారు, అనేక ఆస్తి పోయింది, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా నిజంగా ఒక యుద్ధ వాతావరణము, యుద్ధ పరిస్థితులే యోబు అనిపించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈనాడు కూడా మరి మన జీవితాల్లో కూడా ఇది యుద్ధ కాలంలో ఉన్నాము అనే విషయము మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. వాస్తవానికి యుద్ధాలు వస్తాయి, యుద్ధాలు. కనుక యుద్ధాలు లేని కుటుంబం లేదు, యుద్ధం లేని సంఘం లేదు, యుద్ధం లేని దేశాలు లేవు. కనుక అయితే యుద్ధాల్లో మనం ఎలా బయటపడాలి, ఈ యుద్ధాల నుంచి మనం ఎలా విజయం సాధించాలి అనే దానికి ఈ ఉదయకాలం దేవుని వాక్యముల నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడడం వింటున్నాం. కనుక యుద్ధాలు నాకు తప్పవు, కానీ వాటిలో మనం విజయం సాధించాలంటే మనం చేయవలసిన పనులు చూడండి. మొట్టమొదటిగా మనకు వచ్చే యుద్ధాల్లో మనం విజయం పొందాలంటే మనం చేయవలసిన మొదటి పని యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము గమనించండి, 10-11 వచనాలు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుంటాం. ఇది మొట్టమొదటి విషయం. మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మొట్టమొదటి విషయం మనం చూసినప్పుడు దేవుడు మీకు మాట ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఆ మాట చొప్పున మీకోసం యుద్ధం చేస్తాడు, మీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు మీకు ఇచ్చిన మాట చొప్పున. అయితే మీరేం చేయాలి? 11 రాయబడింది, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుని యెహోవాను ప్రేమింపవలెను. కనుక మనకు వచ్చే యుద్ధాల్లో దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి అంటే మరి మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే మన దేవుని యెహోవాను జాగ్రత్తతో ప్రేమించడం. కాబట్టి నిజంగా దేవుని ప్రేమించే విషయం మనం తప్పిపోకూడదు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో మనకు వచ్చే యుద్ధాల్లో మన పక్షంగా ఆయన యుద్ధం చేసి మనకు విజయం ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. కనుక ఇది మొదటి విషయం. రెండో చూడండి, ద్వితీయోపదేశ కాండం 2వదిగా మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 31-33 వచనాలు ఇలాగు రాయబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము డ్యూట్రానమీ చాప్టర్ 1:31-33. ద్వితీయోపదేశ కాండం 1 అధ్యాయము 31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీరు చెప్పి తిని. అయితే మీకు త్రోవ చూపించి గుడారములను వేయవలసిన స్థలములను మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఇశ్రాయేల్ ప్రజలతో సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు మీకోసము యుద్ధం చేస్తూ వచ్చాడు, మీకు ఇచ్చిన మాట చొప్పున యుద్ధం చేశాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తులోను అరణ్యములను కూడా యుద్ధాలు చేసి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మీరేం చేయాలంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి 2వ ప్రాముఖ్య విషయం ఏంటంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలి అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభా, యుద్ధం వచ్చింది, ఈ పరిస్థితి వచ్చిందని మరి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం ఎత్తుకుంటాడంట. ఒక మనుషుడు ఎలా ఎత్తుకుంటాడో అలా ఎత్తుకొని వచ్చాడు శరీరం. కనుక 40 సంవత్సరాలు యాత్రలు కారణము మరి వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయారు. కాబట్టి ఉదయకాలము మనము 2వదిగా దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. కనుక మన దేవుడు మరి విశ్వాసం ఉంచడానికి నమ్మతగిన వాడు. ఆయన విశ్వాస్యత ఆకాశం అంతా ఎత్తుగా మనం చూస్తాం. కాబట్టి 2వదిగా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో యుద్ధం నుంచి మనం బయటపడవచ్చు. 2వది. 3వది చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 3వదిగా మన పక్షాన్ని దేవుడు యుద్ధం చేయాలంటే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3-7 వచనాలు మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతం 2 క్రానికల్ చాప్టర్ 26 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము
మూడవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం గమనించామంటే రాయబడిన మాట ఉజ్జియా ఏలన ఆరంభించాడు మరి పదహారు ఏళ్ళు పదహారు సంవత్సరాలు రాజయ్యి డెబ్బది రెండు సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు అతని దినాలు ఎలా ఉన్నాయంటే ఐదవ వచనం దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధల్లు చేసెను కింద ఆరు ఏడు వచనాల్లో అతడు యుద్ధాలు చేస్తాడు అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతోను యుద్ధము చేసి గాతు ప్రాకారములను యజ్ఞ ప్రాకారములను అష్టోది ప్రాకారం పడగొట్టి అష్టోది దేశంలోను ఫిలిస్తీన్ల దేశం ప్రదేశంలోను ప్రాకారములను కట్టెను కనుక అతడు వెళ్ళి యుద్ధం చేసి గెలిచి ప్రాకారాలు నిర్మించాడు తదు ఏడవ వచనం ఫిలిస్తీన్లను గుర్బేయులను నివసించిన అరబీలతోను మొహనీయులతో అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసాను కనుక ఇస్కియాకి మరి ఉజ్జియా క్షమించండి ఉజ్జియాకి తనకు వచ్చిన యుద్ధాలు దేవుడు సహాయం చేయడానికి కారణమేంటి ఐదవ వచనం అతడు దేవుని ఆశ్రయించెను చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనకు వచ్చేటువంటి ఈ యుద్ధాల్లో ఈ ఉదయకాలం దేవుని నిన్నే ఆశ్రయిస్తున్నా ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో దేవుడు మనకు యుద్ధాల్లో సహాయపడతాడు యుద్ధం వంటి వాతావరణంలో దేవుడు మనకు సహాయపడతాడు కాబట్టి మూడవదిగా దేవుని మనము ఆశ్రయించుట మొట్టమొదటిగా దేవుడు యుద్ధం చేయాలంటే మనం దేవుని ప్రేమిస్తాము అన్నిటికంటే అందరికంటే కూడా రెండవదిగా యుద్ధం చేయాలంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతాము మూడవదిగా దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి మూడవది ఇక నాలుగు విషయం మనం చూస్తాము రెండో దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం రెండో దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు ఇస్కియా ఏం చేస్తాడు రెండో దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం మా దేవా నీ వారి తీర్పు తీర్చవా మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను మరి యెహోషాపాతు జీవితంలో రాజుగా ఉన్నప్పుడు నాలుగు రకాల సైన్యాలు నాలుగు వైపుల నుంచి కూడా యెహోషువాను చుట్టుముట్టాయి చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు చేసిన పని ఏంటంటే ఈ నాలుగు రకాల సైన్యాలు మమ్మల్ని చుట్టుముట్టాయి కాబట్టి ఇప్పుడు మాకు ఏమి చేయాలో మాకు దిక్కు తోచడం లేదు అంటే మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు నీవే మాకు దిక్కు ఏ దిక్కు వెళ్ళినా ఏదో ఒక శత్రు చేతిలో మేము పడిపోతాం మా ఏదో శత్రు చేతులు చిక్కిపోతాం కాబట్టి ఇప్పుడు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు కాబట్టి మనము మరి నాలుగవదిగా దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనకు వచ్చే యుద్ధాలన్నింటిలో మనము నాలుగు వైపులా శత్రులు చుట్టుముట్టినప్పుడు నిజంగా దేవుడే మనకు దిక్కుగా పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి దేవుడు ఏదో ఒక విధంగా ఆ శత్రువును మరి నిర్మూలన చేసినట్టు మనం చూస్తాం కాబట్టి మరి నాలుగవదిగా మనకు వచ్చే యుద్ధాలు దేవుడు యుద్ధం చేయాలంటే మన పక్షాన మనం దేవునికి ప్రార్థన చేయాలి ఇది నాలుగో విషయం ఐదో చూడండి ఇదే రెండో మొదటి దినవృత్తాంతములు ఐదో అధ్యాయం మొదటి దినవృత్తాంతములు ఐదో అధ్యాయము ఇరవై వచనం కూడా చదువుకుంటాం మొదటి దినవృత్తాంతములు ఐదో అధ్యాయము మొదటి దినవృత్తాంతములు ఐదో అధ్యాయం ఇరవై వచనం యుద్ధం మందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికించినందున ఆయన వారి మొర ఆలకించెను ఇక్కడ కూడా మనం గమనించామంటే యుద్ధం వచ్చింది యుద్ధం మందు వారు దేవునికి మొరపెట్టగా కనుక మొరపెట్టమే కాదు ఆయన మీద వారు నమ్మికించినందున ఆయన వారి మొర ఆలకించాను ఇక్కడ మన జీవితాలు యుద్ధం వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి మొరపెట్టడమే కాదు నమ్మికించాలి అప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు సహాయం చేస్తాడు కాబట్టి ఐదో విషయం ఏంటంటే మనకు వచ్చి యుద్ధాలు దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం దేవునికి మొరపెట్టాలి కనుక మనుషుల సహాయం కాదు మనుషుల సహాయము వ్యర్థం అంటాడు కనుక దేవుని సహాయం మనకు కావాలి కాబట్టి మనం దేవునికే మొరపెట్టాలి ఇది ఐదవ ప్రాముఖ్యమైన విషయం మనకు వచ్చే యుద్ధాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు మొరపెట్టడమే కాదు ఆయన ఎందు నమ్మిక కూడా మనం ఉంచాలి దేవుడు తప్పిస్తాడు అని నమ్మిక కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనం యుద్ధంలో విజయం సాధిస్తాం ఐదవ సంగతి ఇక ఆరోది మనం చూస్తాము ఆరో సంగతి మనం చూసినప్పుడు రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పదిహేడవ వచనం రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పదిహేడవ వచనం ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యోధా వారలారా యెరూషలేము వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణని మీరు చూచెదరు భయపడకుడి జడేకుడి రేపు వారి మీదకి పోవుడు యెహో మీతో కూడా ఉండును మనం గమనించామంటే యుద్ధం వచ్చినప్పుడు మరి యెహోషాపాతు చెప్పబడుతున్న మాట ఏంటంటే
మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలవబడుడి కనుక మీరు పోటాడాల్సిన పని లేదు కనుక మీరు యుద్ధ పంక్తులుగా నిలబడండి కనుక యుద్ధ పంక్తులుగా ఎవరి లైన్లో వారు నిలబడండి దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి మరి ఆరవ సంఖ్య మనకి యుద్ధం వచ్చినప్పుడు మరి యుద్ధ పంక్తులుగా మనం నిలబడాలి కనుక నిలబడితే చాలు దేవుడు నువ్వు నిలబడినప్పుడు దేవుడు అద్భుతం చేయాలని కోరుతున్నాడు ఆరో విషయం నిలబడి ఏం చేయాలంటే మనము ఏడవది నిర్గమాకాండం 14వ అధ్యాయం నిర్గమాకాండం ఎక్సోడస్ చాప్టర్ 14 నిర్గమాకాండము 14వ అధ్యాయంలో నిలబడిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే నిర్గమాకాండం 14వ అధ్యాయము గమనించండి 14వచనం నిర్గమాకాండం 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను కనుక యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తారు కాబట్టి మీరు ఊరకనే ఉండండి నిలబడి ఊరకనే ఉండండి కనుక నిలబడి మీరు ఊరకనే ఉన్నప్పుడు యెహోవాయే మీ పక్షం యుద్ధం చేస్తాడు ఏం జరిగింది అక్కడ 14వ అధ్యాయము చూడండి 25వ వచనం నిర్గమాకాండం 14:25 వారి రథ చక్రములు ఊడిపోడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేల్ ఎదుట నుండి పారిపోదము రండి యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి ఎప్పుడైతే వారు ఊరక నిల్చున్నారో ఐగుప్తీయులంతా పారిపోతున్నారు రండి రండి మనం పారిపోతాం ఇస్రాయేల్ దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నారు కారణం ఏంటి వారు ఊరక నిలుచున్నారు కాబట్టి ఈ దినం కూడా మనము ఈ 7 ప్రాముఖ్యత విషయాలు మనం చేస్తాం మొట్టమొదటిగా మనకు వచ్చే యుద్ధాలు మనం జాగ్రత్త పడి దేవుని ప్రేమించాం రెండవదిగా దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతాం మూడవదిగా మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాము నాలుగవదిగా మనం దేవునికి మొర పెడతాము ఐదవదిగా అంత మరి యుద్ధ పంక్తులుగా మనం తీర్చి నిలబడతాము ఆరో విషయం మనం చూసినప్పుడు మరి అంత మాత్రమే కాదు కనుక మనం ప్రార్థన చేస్తాము ఏడవదిగా ఊరకనే నిలుచుని చూసినప్పుడు మరి యెహోవా దయచేసి రక్షణ మనం చూస్తాము యుద్ధాల్లో మనకు వచ్చే రక్షణ కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ లోకములో మన కాలము యుద్ధ కాలమే కాబట్టి అనేక మంది యుద్ధాలు కూడా వెళ్లాల్సిందే అయితే యుద్ధాల్లో మనము విజయం సాధించాలంటే 7 ప్రాముఖ్యమైన పనులు మనం చేయదము కాక అలాగూ మరి మనకు వచ్చేటువంటి వ్యక్తిగత కుటుంబ సంఘ యుద్ధాల్లో మరి మన విజయం సాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్